అస్లాం అయికు వరహతుల్లాహి బర్కాతు ఈరోజు భారతదేశంలో సర్వమత సామరస్యాన్ని కాపాడుతూ సర్వమత సామరస్యానికి ఒక మచ్చు తుణకలాగా ఉన్న మన హజరత్ షహీద్ దర్గాలో మనం వెళ్తున్నాము ఈ బారా షహీద్ దర్గా యొక్క విశిష్టత అదేవిధంగా ఈ బారా షహీద్ దర్గా యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ కేవలం ముస్లింలు కాదు అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు వస్తారు ఈరోజు మనం భారతదేశంలో చూస్తున్నాం ఎక్కడ చూసినా కానీ కులాల వారీగా మతాల వారిగా ప్రాంతాల వారిగా సమాజం విచ్ఛిన్నమైపోయింది ఎవరు కూడా నీ కులం ఏందని అడుగుతున్నారు ప్రతి ఒక్కరు కులాల గురించి మతాల గురించి ప్రాంతాల గురించి కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఆంధ్ర వాళ్ళంటే తెలంగాణ వాళ్ళకు పడదు తమిళనాడు వాళ్ళంటే కేరళ వాళ్ళకు పడదు కేరళ వాళ్ళంటే కర్ణాటక వాళ్ళకు పడదు అదేవిధంగా హిందూ ముస్లిం దళిత క్రైస్తవులు సిక్కులు ఈసాయిలు అని చెప్పి రకరకాలుగా ముక్కలు చెక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదైతే ఈ సూఫీలు ఉన్నారో సర్వమత సమానత్వాన్ని చాటుతూ బారాషహీద్ దర్గా మొహరం జియారత్ గంధ మహోత్సవం దాన్ని మా హిందూ సోదరులు ప్రేమగా రొట్టెల పళ్ళగాని పిలుస్తారు ఇక్కడ కొన్ని లక్షల మంది దాదాపు యాభై అరవై లక్షల మంది ఈ గంధ మహోత్సవానికి వస్తారు ఇక్కడ వచ్చిన వాళ్ళలో నూటిలో డెబ్భై శాతం హిందూ సోదర సోదరి మళ్ళీ ఉంటారు ఎవ్వరు కూడా నీ ఏంది నీ మతం ఏంది నువ్వు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని చెప్పి ఎవ్వరు అడిగారు కేవలం మానవత్వం సమానత్వం ఇక్కడ మనం చూస్తాము ఈ బారాషాహీద్ దర్గాలో ఏదైతే ఈ మన షహీద్లకు సంబంధించిన ఈ పన్నెండు సమాధులు ఉన్నాయో ఇది హజ్ హజరత్ మీర్జా అలీ బేగ్ తుర్క్మాన్ ఆయన సమాధి ఇది అదేవిధంగా ఇక్కడ అతని శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాధులు వరుసగా పన్నెండు సమాధులు ఉంటాయి ఈ బారాషహీద్ దర్గా యొక్క గంధ మహోత్సవం రొట్టెల పండగ మొహరం జియారత్ రోజు నుంచి స్టార్ట్ అవుద్ది అంటే ఆగస్టు నెల తొమ్మిదవ తేదీ నుంచి ఆగస్టు నెల తొమ్మిదో తేదీ నుంచి పదమూడవ తేదీ దాకా జరుగుతుంది పదవ తేదీ మిడ్ నైట్ అంటే ఒంటి గంట రెండు గంటలప్పుడు గంధాన్ని తీసుకొని వచ్చి ఏదైతే ఈ పవిత్ర సమాధులు ఉన్నాయో ఈ సమాధులకు కడప పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేని అదేవిధంగా ఫహీళ్ల జహబులతో ఎవరైతే అన్ని కులాల మతాలకు చెందిన ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి పర్యవేక్షణలో పోలీసు బందోబస్తుతో ఇక్కడికి వచ్చి ఈ దర్గాలకు ఈ సమాధులకు ఏదైతే ఉందో గంధం యొక్క లేపనం చేయడం జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నాను ఇస్లాంలో రెండే రెండు పండుగలు ఉన్నాయి ఒకటి రంజాన్ రెండోది బక్రీద్ ఇది కేవలం బారాషహీద్ దర్గాల యొక్క గంధం ఇది అయితే ఇక్కడికి వచ్చే హిందూ సోదర సోదరి మళ్ళు దీన్ని రొట్టెల పండగ అని పేరు పెట్టిన తర్వాత సర్వమత సమానత్వం కోసం దీన్ని రొట్టెల పండగలాగా ప్రాచుర్యంలో వచ్చింది మనం ఒకటే చెప్తున్నాం మనం ఏది కావాలన్నా ఏది తీసుకోవాలన్నా అల్లా దగ్గర తీసుకోవాల్సిందే ఆ పరమాత్ముడి దగ్గర తీసుకోవాల్సిందే అయితే అల్లా శుభానతాల హురాలు చెప్పి ఉన్నారు నేను తప్ప సృష్టిలో ఆరాధ ఆరాధించడానికి యోగ్గులు ఎవరు లేరని చెప్పి అలహమ్దుల్లా ఖచ్చితంగా అల్లా తప్ప ఇస్లాంలో ఆరాధించడానికి యోగ్గులు వాళ్ళు లేరు కానీ ఇది అల్లా యొక్క స్నేహితులు షహీదు వీళ్ళ సమాజుల దగ్గర కానీ మనం వచ్చి వాళ్ళ జియారత్ చేసుకోవడం వల్ల అది తప్పు కాదు కొంతమంది దర్గాలకు వెళ్ళడం షిర్క్ బిద్దత్ అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అటువంటి ప్రచారం చేయడం వల్ల ఏదైతే మాలో ఉన్న ఐక్యత ఉందో మాలో ఉన్న సమానత్వం ఉందో దాన్ని విచ్ఛిన్నం చేసిన వాళ్ళం అవుతాం షహీద్లు కూడా సమానత్వాన్ని కాపాడడానికి కులాల మతాల మధ్య సమతుల్యాన్ని పెంపొందించడానికి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు దాదాపు నాలుగు వందల సంవత్సరాల ముందర ఏదైతే ఈ ప్రాంతంలో జరిగిన పవిత్ర యుద్ధం ఉందో ఆ యుద్ధంలో వీళ్ళు ఎందుకు అమరులయ్యారంటే ఆ రోజు మత చాందోసవాదులు కొంతమంది కులాల మతాల పేరు మీద ఇస్లాం ధర్మం అంటే బలవంతంగా ఇస్లాంలో లాక్కుంటారనే ఒక భయం ఆ రోజు నవాబుల పాలన మొఘళ్ళ పాలన ఉన్నప్పుడు జరుగుతుండింది ఆ భయాన్ని ప్రజల్లో నుంచి దూరం చేయడానికి ఇస్లాం ధర్మం అనేది సర్వమత సమానత్వాన్ని చాటుతుంది పరమతాలను ప్రేమించడం ఇతరుల ఆచారాలను గౌరవించడం ఇస్లాం ధర్మం నేర్పిస్తుంది బలవంతంగా ఇస్లాంలో ఎవ్వర్ని కూడా మేము లాగకూడదు బలవంతంగా ఇస్లాంలో ఎవరిని కూడా తీసుకోకూడదని ప్రచారం చేస్తూ ఆ రోజు ముస్లింలలో ఉన్న మత చాందోత్సవవాదులతో వీళ్లకు జరిగిన యుద్ధంలో వీళ్ళు అమరులైనారు వీళ్ళు అమరులైనప్పటి నుంచి హిందూ సోదర మళ్ళు వీళ్ళందరూ సోదర సోదరి మళ్ళీ ఏం చేసినారంటే ఎవరైతే సర్వమత సమానత్వాన్ని చాటినారో అటువంటి వాళ్ళ సమాధుల దగ్గర కానీ వెళ్తే ఖచ్చితంగా అల్లా దయతో మాకు మేలు జరుగుతుందని ఒక విశ్వాసంతో ఇక్కడికి అందరూ వస్తున్నారు కాబట్టి ఈ బారా షహీద్ దర్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినా కానీ ఇది అభివృద్ధికి అయితే నోచుకోలేదు ఎందుకు నోచుకోలేదంటే కేవలం ఆ నాలుగు వందల సంవత్సరాల ముందర ఏదైతే ఈ కట్టడం ఉందో ఈ కట్టడాన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను జిల్లా ఒక చైర్మన్ లాగున్నప్పుడు నూతనంగా కట్టించినాను దాని తర్వాత రూలర్ శాసనసభ్యులు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి సర్వమత సమానత్వంతో కుల్లం మతం పార్టీ ప్రాంతం చూడకుండా అభివృద్ధి చేస్తున్న కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దాదాపు ఒక కోటి నాలుగు లక్షల రూపాయలు పెట్టి ఒక బ్రహ్మాండమైన ఈద్గాలు మాకు అందించినారు అదేవిధంగా షహీద్ దర్గా ముఖ లేవు ఈ ముఖ ముఖద్వారాలను ఏర్పాటు చేయడానికి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇంకొక దాదాపు ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేయించినారు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సింహపురి గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం ఎప్పుడు కూడా ఏ రోజు కూడా కులాల పేరు మీద కానీ మతాల పేరు మీద కానీ ప్రాంతాల పేరు మీద కానీ ఏ రోజు కూడా మనం ఎవరిని ఇబ్బంది పెట్టలేదు నెల్లుల్లో ఆ భావన కూడా లేదు మీరు ఈ గంధ మహోత్సవానికి వచ్చినప్పుడు చూడండి ఎంతమంది హిందూ సోదరులు ఇక్కడ ఉంటారు ఎంతమంది హిందూ సోదరి మళ్ళీ కానీ ఒక్కటైతే మేము ఖచ్చితంగా చెప్తున్నాం అల్లా సుబానతాల ఖురాన్లో ఖచ్చితంగా చెప్పి ఉన్నాడు నేను తప్ప మీకు చీపురు పుల్ల కూడా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరని అదేవిధంగా అదే ఖురాన్లో అల్లా సుభానతాల ఇంకొక మాట కూడా చెప్పి ఉన్నాడు నా అనుమతితో ఎవరైతే నా దగ్గర ఉంటారో నా స్నేహితులు ఉంటారో వాళ్ళ ద్వారా నేను ఏమైనా చేయగలను ఎటువంటి వింతనైనా ఎటువంటి మేలునైనా నేను చేయగలను అని చెప్పి అల్లా సుబానతాల ఖురాన్లో తెలిపి ఉన్నారు కాబట్టి దయచేసి సర్వమత సమానత్వాన్ని కాపాడే ఈ షహీద్ దర్గా మీద దయచేసి ఎవరు కూడా లేనిపోని నిందలు వేసి ముస్లింలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేయబాకండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఈ సంవత్సరం ఈ షహీద్ దర్గాలో జరిగే గంధ మహోత్సవంలో ఈ రొట్టెల పండుగలో పాల్గొని ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా ఈ అల్లా యొక్క దయతో అల్లా యొక్క ఆశీస్సులు పొందాలని మేము కోరుకుంటున్నాం నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కూడా ఈ సంవత్సరం మామూలుగా వాళ్ళు ఇచ్చే బందోబస్తు కల్లా కానీ ఎక్కువ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు గారు కానివ్వండి అదేవిధంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కానివ్వండి మరీ ముఖ్యంగా ఎవరైతే రూరల్ శాసనసభ్యులు ఉన్నారో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు రౌండ్ ది క్లాక్ ఇక్కడ కూర్చొని అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఎందుకంటే వచ్చిన భక్తులకు చిన్న ఇబ్బంది కలిగినా కానీ సింహపురి గడ్డకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే మన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఈ గంధ మహోత్సవం అయ్యే లోపల దాదాపు ఏడు ఎనిమిది సార్లు దర్గాకు విజిట్ చేస్తాను ఇక్కడ చిన్న పేపర్ కింద పడినా కానీ నేను ఒప్పుకోను ఇక్కడికి వచ్చే యాభై అరవై లక్షల మంది కూడా చాలా బ్రహ్మాండంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము బాలాషై దర్గాకు పోయేసి ఆ దర్గా దర్శనం చేసుకొని సంతోషంగా మా ఇళ్లకు మేము చేరామనే మాట ఈ దేశ వ్యాప్తంగా రావాలని చెప్పి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు కూడా కచ్చి గట్టిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సంతోషకరమైన విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఈరోజు ఇక్కడికి వస్తున్నారు ఎటువంటి పబ్లిసిటీ లేకుండా ఎటువంటి ప్రచారం లేకుండా ఈ షహీద్ దర్గా గంధ మహోత్సవానికి యాభై అరవై లక్షల మంది వస్తున్నారంటే అది కేవలం ఒక మెరాకిల్ అది అది ఒక వింత అది ఆ అల్లా దయతో అల్లా కరుణ కటాక్షాలు షహీద్ల మీద ఉంది కాబట్టి ఇంతమంది ఈ దర్గా దర్శనానికి వస్తున్నారు ఖచ్చితంగా అల్లా సుబల్లా ఇక్కడ వచ్చిన వాళ్ళ మీద చల్లని ఆశీసులు చల్లని దీవెలు అందించి వాళ్ళ కోరికలను తీర్చారు తీర్చారని మేము నమ్ముతున్నాం అస్లాం